చిన్నయ్య గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అకార్డింగ్ టు మార్క్ 11:24 అని చెప్పేసి తీసుకుంటున్నారు, మార్కు సువార్త 11:24 గురించి ప్రస్తావిస్తా ఉన్నారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అనే మాట. ఓకే, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఈ వచనం కూడా మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే 24 వచనం ఏముందంటే, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి, అవి మీకు కలుగుతున్నాయి అని. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, అందుకని మీకు యోహాను పత్రిక వచనం మనం చదువుకున్నాం. అవును, వచనాన్ని ఇంకో వచనం వెలుగులో మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొందామని నమ్మటం అంటే అర్థం ఏంటంటే, నేను ఒక విషయం అడిగాను, అది ఖచ్చితంగా దేవుడు నాకు చేస్తాడు, ఇక నాకు వచ్చినట్లే అనే విశ్వాసం నాకు ఉండాలి. ఎందుకంటే నేను అడిగింది న్యాయమైనది, ఆయన చిత్తానికి అనుకూలమైనది కాబట్టి. ఓకే, సో ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు నాకు అది వస్తుందనే ధైర్యంతో నేను ఆ విషయాన్ని నేను నమ్మొచ్చు. ఓకే, కానీ కొంతమంది ఈ వచనాన్ని ఏం చేస్తున్నారంటే, యోహాను పత్రికలో సందర్భంతో ప్రస్తావన లేకుండా ప్రార్థన చేశాక వస్తుందని అనుకోవటంలో ఒక టెక్నిక్ ఉందని అనుకుంటున్నారు. ఓకే, ప్రార్థన చేసి వచ్చేసింది వచ్చేసిందని ఒక హిప్నటైజ్ లాగా వాళ్ళని వాళ్ళు ట్యూన్ చేసుకుంటా, సైకలాజికల్గా ట్యూన్ చేసుకుంటా వాళ్ళ ఆన్సర్ వస్తుందని ఒక టెక్నిక్ ట్రై చేస్తున్నారు. ఓకే, ఇట్ నెవర్ వర్క్స్ అండి. ఇది విశ్వాసానికి సంబంధించింది. పై వచనాల్లో కూడా ఉంది, విశ్వాసంతో ఒక కొండని ఎక్కడి నుంచి తొలగిపోమంటే తొలగిపోద్ది. ఓకే, బట్ ప్రొవైడెడ్ దాని అవసరం ఏంటి, అది ఆయన చిత్తానికి అనుకూలంగా ఉందా, ఏ కారణం చేద్దా అని అడుగుతున్నామనే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఊరికి ఆయన అడగమన్నాడని చెప్పేసి నేను ఒక విషయం అడిగేస్తే అది అది కరెక్ట్ కాదు. అది